తూర్పు గోదావరి జిల్లా వేమగిరి సామర్లకోట కెనాల్ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని ఆనపర్తి మాజీ శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆనపర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి బెక్కవోలు వరకు నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కెనాల్ రోడ్డు నిర్మాణం విషయంలో అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని, రోడ్డు అధ్వానంగా ఉండి వాహనదారులు ఇబ్బంది పడుతుంటే ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించారు అన్న కారణంతో అప్పటికప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కెనాల్ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని అంటున్నారని అన్నారు. కెనాల్ రోడ్డు మరమ్మతులకు ఏ గ్రాండ్ నుంచి నిధులు మంజూరైనవో, రోడ్డు విషయంలో ముఖ్యమంత్రి గారిని శాసనసభ్యులు ఎప్పుడు కలిసి వివరించారో తెలియపరచాలని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం మాజీ సభ్యులు సత్యదేవానంద రెడ్డి, మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, తమలపూడి సుధాకర్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో రోడ్లని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా కనీసం ద్విచక్ర వాహనం కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము ఏదైతే నిధులు మంజూరు చేయించిన రోడ్లన్నిటికీ కూడా ఆ నిధులు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ కెనాల్ రోడ్డు గురించి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈ కెనాల్ రోడ్డు మీద పాదయాత్రలు చేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే నిధులు విడుదల చేస్తామని ప్రకటన చేసిన వ్యక్తి ఇవాళ 16 నెలలుగా పూర్తిగా నిద్రపోతూ ఈ రోడ్డును పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏది మాట్లాడిన అబద్ధాలు. అసెంబ్లీ సాక్షిగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నిధులు మంజూరై అప్పుడు టెండర్ అలాట్మెంట్ జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 10% చేసి ఎక్స్ట్రాగా డబ్బు రిలీజ్ అయిన దానిపైన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోరాడి అప్పుడు ఆ టెండర్ను క్యాన్సిల్ చేయించి వరల్డ్ బ్యాంక్ నిధులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో టెంపరీగా ప్యాచ్ వర్క్ని చేయించి 9 కోట్ల రూపాయలు మంజూరు చేసి, అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో కల్వర్ట్లో బాగు చేయించి, తర్వాత మరలా 2019లో 50 లక్షల రూపాయలు అనపర్తి నియోజకవర్గ పరిధిలో మరలా ప్యాచ్ వర్క్కి శాంక్షన్ చేయించి ఆ రోజు ప్రయాణానికి అనువుగా చేస్తే ఈ 16 నెలల కాలంలో కనీసం ₹1 కూడా ఈ కెనాల్ రోడ్డు పైన ఖర్చు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ రోజు రోడ్ల గురించి ప్రతి రోడ్డు పైన పాదయాత్రలు చేసి ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టేటప్పటికి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని కలిశాను, నిధులు మంజూరైనవి చెప్తా ఉన్నారు. ఏ గ్రాంట్ కింద నిధులు మంజూరైనవి? సూర్యనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిశారు? 69 లక్షల రూపాయలు చెక్కు పట్టుకెళ్తే ఒక 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఈ 16 నెలల కాలంలో వారికి దొరికింది. తర్వాత ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని కలిశారా? అంతకుముందు ముఖ్యమంత్రి గారిని కలిశారా? ఆ వివరాలు తెలియజెప్పాలి. లేనిపోని కబుర్లు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఈ ఒక్క రోడ్డే కాదు, నియోజకవర్గంలో ఏ రోడ్డుకి వెళ్ళినా దుర్భరమైన పరిస్థితి ఉంది. తక్షణమే రోడ్లని బాగు చేయాలి. ముఖ్యంగా కెనాల్ రోడ్ని మీరు నిధులు మంజూరైని మేము సంవత్సరం తర్వాత పనులు మొదలు పెడతాం, 5 సంవత్సరాల తర్వాత మొదలు పెడతాం కాదు, తక్షణం మరమ్మతులైనా చేసి కనీసం ద్విచక్ర వాహనాలైనా ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నిరసనగా ఈరోజు ఈ బైక్ ర్యాలీని బెక్కువల వరకు కొనసాగించడం జరుగుతూ ఉంది.